ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు వెన్నునొప్పికి శాశ్వత పరిష్కారం. అంటే అటాచ్మెంట్ ఎలాగా మీరు దగ్గర అవుతున్నారండి? ఇప్పుడు మీరు ఒక్క కేవలం జహీరాబాద్ కాదు, సంగారెడ్డిలో కూడా మీకు పబ్లిక్లో మంచి రెప్యుటేషన్ ఉంది. జహీరాబాద్లో నేను 2.5 ఇయర్స్ ఎస్ఐగా పనిచేసిన తర్వాత చౌహాన్ సార్, ఇప్పుడున్న రాచకొండ సిపి డిహెచ్ చౌహాన్ సార్, మెదక్ ఎస్పీ గారు, మెదక్ ఎస్పీ అప్పుడు ఉన్నట్టు ఉమ్మడి జిల్లా మెదక్ ఎస్పీ సంగారెడ్డి జిల్లా కేంద్రం రావడం జరిగింది. ఆయన ఒక నెల రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక మాట, నాకు సంగారెడ్డిలో ఒక మంచి ఎస్ఐ కావాలి అని చెప్పేసి నన్ను ఫోన్లో ఇంటర్వ్యూ చేశారు సార్. ఒకరోజు రాత్రి అనేక ప్రశ్నలు అడిగారు నన్ను. తర్వాత సంగారెడ్డిలోకి వచ్చి కలవమన్నారు. రెండు రోజుల తర్వాత నేను సంగారెడ్డి వెళ్ళి కలిశాను. కలిసినప్పుడు సార్ మళ్ళీ నన్ను ఇంటర్వ్యూ చేసినాడు. నా జాబ్ ఇంటర్వ్యూ కంటే ఎక్కువ సార్ ఇంటర్వ్యూ చేసినారు. అనేక ప్రశ్నలు అడిగారు, కుటుంబ నేపథ్యం అడిగారు, విద్యార్హతలు అడిగారు, పిల్లలు ఎంతమంది, ఏం చదువుతున్నారు, భార్య ఏం చదువుకుంది, తల్లిదండ్రులు ఏం చదువుకున్నారు, ఎక్కడున్నావు, ఎక్కడెక్కడ పనిచేసినావు, బ్రదర్స్ ఏం చేస్తున్నారు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఇవన్నీ అడిగారు. తర్వాత ఉద్యోగం ఎట్లా చేస్తున్నావు, రకరకాల ప్రశ్నలు అడిగాడు. అదర్ డిపార్ట్మెంట్స్తో రిలేషన్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు, అన్నీ బాగా చెప్పాను. చెప్పిన తర్వాత ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు తెలుసా అన్న, తెలియస్తా అన్న, నీకు ఆ త్వరలో ట్రాన్స్ఫర్ ఉంటుంది, ఎక్కడికో తెలుసా, తెలియస్తా, ఆర్డర్స్ పంపిస్తాం పో అన్న, ఆర్డర్స్ పంపిస్తాం పో అన్న. సార్ ఇన్ని ప్రశ్నలు అడిగాడు, ప్రోటోకాల్ సంబంధించిన ప్రశ్న అడిగాడు, అదర్ డిపార్ట్మెంట్ రిలేషన్స్ అడిగారంటే డెఫినెట్గా సంగారెడ్డే ఉంటుంది అని నేను ఊహించిన. ఊహించిన తర్వాత ఏంటంటే, అందుకంటే ముందు నేను సంగారెడ్డిలో జిల్లాలో పనిచేస్తున్నప్పుడు సంగారెడ్డిలో పనిచేయడం కాస్త కష్టము, ఆడ కమ్యూనల్లీ సెన్సిటివ్, తర్వాత అప్పుడు ఉమ్మడి జిల్లా కేంద్రం కాబట్టి మంత్రులు తరచూ జిల్లా కేంద్రానికి వస్తారు, కోర్టు అక్కడే ఉంటుంది, ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు అక్కడే ఉంటారు, జిల్లా న్యాయమూర్తి అక్కడే ఉంటారు, ప్రోటోకాల్ డ్యూటీస్ ఉంటాయి, అన్నిటి కూడా టౌన్ ఎస్ఏ చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి, మళ్ళీ పైగా దొంగతనాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి, కమ్యూనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అని చెప్పి నేను ఇంట్లో నా భార్యతో చెప్తూ ఉన్నవాడిని, మనం జిల్లాలో ఏ పొజిషన్లో ఉన్నా పనిచేయాలి, సంగారెడ్డి తప్ప, సంగారెడ్డి మాత్రం వెళ్ళొద్దు. నేను వచ్చినాను, ఇంట్లో వైఫ్ ఎదురు చూస్తుంది, ఎస్పీ గారు పిలిచారంటే అంతా కుటుంబం అంతా చూస్తుంటారు. ఎస్పీ అడిగింది, ఎస్పీ గారు ఎందుకు రమ్మన్నారు, ఏమి అడిగారు అంటే చెప్పిన, ఇట్లా అన్నీ అడిగారు, బహుశా ట్రాన్స్ఫర్ చేస్తారంట. అంటే ఎక్కడికి చేస్తారు అంటే పేరు చెప్పలేదు, కానీ సార్ అడిగిన ప్రశ్నలను బట్టి చూస్తే సంగారెడ్డి చేస్తాడు అనిపిస్తుంది. సంగారెడ్డి మీరు ఎప్పుడు కూడా వద్దంటుంటారు కదా, తప్పదు కదా, ఎక్కడికైనా వెళ్ళాల్సిందే కదా అంటే, మా మార్గం లేదా ఆపే మార్గం లేదా అంటే, ఎస్పీ గారు అడినప్పుడు మనకు మార్గం ఉండదు, ఆప్షన్ ఉండదు, వెళ్దాం, సంగారెడ్డిలో ఒక సంవత్సరం కాలం పనిచేస్తే మళ్ళీ ఏదన్నా మనం కోరుకున్న పొజిషన్ వెళ్ళిపోవచ్చు. ఇప్పటివరకు సంగారెడ్డిలో ఆ సంవత్సరం పనిచేస్తున్నారు, వాళ్ళు కోరుకున్న పొజిషన్కి వెళ్ళిపోతున్నారు అందరూ, మనం కూడా అట్లే పోదాం పదా అని చెప్పి తీసుకెళ్ళాం. సంగారెడ్డికి వెళ్ళాను, కుటుంబం అంతా షిఫ్ట్ సంగారెడ్డికి. నేను ఎక్కడ పనిచేస్తే అక్కడే కుటుంబాన్ని తీసుకెళ్తాను, పిల్లల్ని కూడా అక్కడే అడ్మిట్ చేసుకుంటాను. సంగారెడ్డిలో వెళ్ళిన తర్వాత ఒకవైపు ఎస్పీ గారు అండదండలు, ఎస్పీ గారు బాగా నమ్మకము, బాగా పనిచేస్తాడన్నటువంటి నమ్మకం ఏర్పరచుకున్నారు. ప్రజలు మెల్లమెల్లిగా నాకు బాగా అంతా పరిచయాలు ఏర్పడడం, బాగా పనిచేయడం. ఆ సంవత్సరం సిక్స్త్ డిసెంబర్ నాడు సంగారెడ్డిలో ఒక పెద్ద ర్యాలీ, ముందు ఊహించిందే పెద్దగా ఉంటుందని, ఎంత ఫోర్స్ పెట్టుకున్నా సరిపోవడం లేదు. ఎస్పీ గారు అన్ని పటాన్చెరు, రామచంద్రాపురం, సదాశివపేట, మునిపల్లి అన్నిటి నుంచి ఫోర్స్ పిలిపించారు. అంత ఫోర్స్ పెట్టుకుని బందోబస్తు చేసినాం. ఎక్కడెక్కడ టైర్లు కలుస్తారు, ఆ టైర్లు పొగ పైకి వెళ్ళిపోయి మేఘాలు ఎక్కడో ఇరాన్లోనో ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ లాగా కనపడుతుంటుంది, అవన్నీ మేము తీసేయడం, బంద్ చేసి బలవంతంగా బంద్ చేయించకుండా అడ్డుపడ్డం అని చేసినాం. చేసి సమర్థవంతంగా బ్రహ్మాండంగా శాంతి భద్రతలు ఎక్కడ కూడా అదుపు తప్పకుండా దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది. ఎస్పీ గారు కూడా నిన్ను సంగారెడ్డి ఎందుకు తీసుకొచ్చానో తెలుసు కదా అన్నాడు, తెలిసింది, ఎస్ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది, అన్ని ప్రోటోకాల్తో పాటు లాండర్తో మెయింటైన్ చేయాలి, బాగా చేసినావు, అప్రిషియేట్ చేసినారు. నేను ఒక డిసైడ్ అయినా నెక్స్ట్ 6th డిసెంబర్కి ఇక్కడ ఉండకూడదు. 2 రోజులు నిద్రపోలేదు, ఇది ఇంత చేసినా కూడా, ఇంత ఫోర్స్ పెట్టుకొని కూడా మళ్ళీ నేను మొత్తం ఇంత భారం ఏం జరుగుతుందో అన్నటువంటి అనుమానంతో ఉండాల్సి వచ్చింది. పూర్తిగా కంట్రోల్ ఉన్నట్టు నాకు అనిపించలేదు, కాబట్టి నెక్స్ట్ 6th డిసెంబర్కి ఉండొద్దు అనుకున్నాను. అటువంటి 6th డిసెంబర్లో 6 చేయాల్సి వచ్చింది. ఎస్ఐగా అక్కడ వచ్చిన 5 ఎస్పీలు సార్ వెళ్ళిపోయారు, డిహెచ్ఓ సార్ వెళ్ళిపోయారు, శ్వేతరావు సార్ వచ్చారు, ట్రాన్స్ఫర్ అడిగాను, కొన్ని రోజులు పోయినాక చూద్దాంలే అన్నారు. కొన్ని రోజులు పోయిన తర్వాత
ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయారు. నువ్వు సుజాతరావు సార్కు నా మీద, సుజాతరావు సార్ కూడా చాలా మంచి వ్యక్తి, ఆయన కూడా నా మీద మంచి నమ్మకం అభిమానం ఏర్పడింది. జిల్లా కేంద్రంలో ఉండాలయ్యా నువ్వు, మీకు ట్రాన్స్ఫర్ లేదు అని చెప్పారు. సార్ వెళ్ళిపోయారు. తర్వాత షికాగో మేడం కాదు కాదు షికాగో మేడం ముందే చౌహాన్ సార్ ముందే పనిచేశారు. ఆ తర్వాత ఆర్బినాయక్ సార్ వచ్చారు. తర్వాత లే సుజాతరావు సార్ తర్వాత సునీల్ కుమార్ సార్ వచ్చారు. సునీల్ కుమార్ సార్ కొంతకాలం ఉన్నారు. పివి సునీల్ కుమార్ సార్ కూడా ఉన్న కొద్ది కాలంలోనే మంచి అభిమానం, మంచి ఇమేజ్, బాగా పనిచేస్తాయని పడింది. అప్పుడు జరిగిన ఒక సంఘటనని నేను గర్వంగా చెప్పగలను. అప్పుడు నేను సంగారెడ్డిని బహింసా కాకుండా కాపాడినా, సంగారెడ్డిని మరో బహింసా కాకుండా కాపాడినా అని అందరు చెప్పేవాడిని. కల్వకుంట అనే విలేజ్లో, ఇప్పుడు అది వార్డ్, అది టౌన్లో, ఆ వార్డులో అప్పటికే ఒక జెండా పంచాయతీ జరుగుతుంది, దానికోసం పికెట్ కూడా పెట్టినాము. ఒకరోజు రాత్రి కాల్ వచ్చింది, సార్ కల్వకుంట విలేజ్లో అక్కడ ఓపెన్ గ్రౌండ్ ఉంటుంది, మస్జిద్ నుంచి ఓపెన్ గ్రౌండ్కి వచ్చే రూట్లో ఒక చిన్న ఘర్షణ జరిగినట్టు వాదులాడుకుంటున్నారు సార్ హిందూస్ ముస్లిమ్స్. నిమిషాల్లో వెళ్ళిపోయాం, ఈవినింగ్ రాత్రి టైంలో వెళ్ళిపోయినాను. వెళ్ళిపోయి అక్కడ చూసినాను. అప్పుడు అక్కడ ఉన్న కౌన్సిలర్ వాళ్ళు వచ్చినారు, వచ్చి చెప్పినారు, సార్ ఏం లేదు సార్ చిన్న పంచాయతీ, వాళ్ళు తరావీ నమాజ్ చేసుకొని వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు ఇక్కడ కొందరు ఇద్దరు తాగుతున్నారు, మా గ్రౌండ్లో తాగుతున్నారంటే వీళ్ళకి వాళ్ళకి వదిలాడు జరిగిందట, మీ గ్రౌండ్ ఎందుకైతే మా గ్రౌండే. ఆ వాత కొంచెం పెరిగింది, మేము సర్ది చెప్పినాం సార్ అని ఎవరిదాన్ని పంపించి వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు వెళ్ళిపోయినారు. నేను అక్కడ మా రక్షకుని పిలిచాను, పెట్రోలింగ్ చేయమన్నాను, పికెట్ టీంను విన్నాను, ఉండమని చెప్పినాను. చెప్పి చూసుకొని కొద్దిసేపు ఉండి సర్దు మణిగింది అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇంటికి వెళ్ళిపోయి నేను స్నానం చేసి చపాతీలు తిందామని పెట్టుకున్నాను. నాకు మొబైల్ ఫోన్స్, అప్పటికి మొబైల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి కాల్స్ వచ్చినాయి. సార్ కల్వకుంటలో కమ్యూనల్ ప్రాబ్లమ్ సార్, తన్నుకుంటున్నారు సార్, చచ్చిపోతారు సార్. అరే ఇంతసేపు అక్కడే ఉండి వచ్చినాను కదా, ఇప్పుడు మీ రక్షకు వచ్చే పెట్రోల్ తీసి వెళ్ళిపోయింది సార్, కంట్రోల్ అవుతలేదు సార్. నాకు కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి. నేను వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసిన. నా ఆ రోజు నన్ను ఇంటికాడ దింపి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది జీప్. నా బైక్ పోలీస్ స్టేషన్లో ఉండిపోయింది, జీప్ పోలీస్ స్టేషన్లో ఉంది. అప్పుడు నేను హెడ్ క్వార్టర్స్ అని చెప్పి నాకు జీప్ కూడా ఇచ్చారు, జీప్ పోలీస్ స్టేషన్ ఉంది అనుకోకుండా అన్నీ అక్కడే ఉన్నాయి. డ్రైవర్ ఫోన్ చేస్తే స్టేషన్లో ఉన్నా సార్ అన్నాడు. రోల్ కాల్ టైం, జనాలు ఉన్నారా, కొంతమంది ఉన్నారు సార్, ఎంతమంది ఉన్నారు, ఐదారు ఊరు ఉన్నారు, ఎంతమంది దొరికితే అంతమంది వేసుకొని వచ్చేస్తుండే ఇంటి వైపు, నా దగ్గరకు వచ్చాయి, నేను వస్తున్నాను. నేను ఆ ముట్టుకున్న పుల్కా చపాతీని అక్కడ పడేసిన. ఏమైంది ఏంట్లో అడితే అర్జెంట్ ఉంది, చేతులు కడిగేసుకొని యూనిఫామ్ వేసుకున్నాను. బూట్లు వేసుకునే టైం లేక బూట్లు చేతిలో పట్టుకొని యూనిఫామ్ గుండీలు పెట్టుకోకుండా పాత కలెక్టరేట్ మెయిన్ రోడ్ వైపు క్వార్టర్ నుంచి పరిగెత్తుకొస్తున్నాను. ఆ రోజు నన్ను చూసిన వాళ్ళు పిచ్చోడు అనుకుంటారు, బూట్లు చేతిలో పట్టుకొని గుండీలు పెట్టుకోకుండా పరిగెత్తున్నాడు. ఎందుకంటే ఎంత తొందరగా నేను కలెక్టరేట్ రోడ్ చేరుకునే వరకు, పాత కలెక్టరేట్ పోలీస్ స్టేషన్ నుంచి జీప్ ఆడి వరకు వచ్చింది. అంటే నేను ఆ జీప్కి ఎంత తొందరగా నేను ఆపోజిట్లో వెళ్ళాలి. రాగానే అక్కడ ఎక్కాను, జీప్ ఎక్కేసి పోనీ ఎంత వీలే తొందరగా వాయు వేగంతో పోనీ అని చెప్పాడు. బండిలో కూర్చొని గుండీలు పెట్టుకొని పెట్టుకున్నాను. అక్కడికి వెళ్ళేసరికి మన కలవకుండా రెండు రోడ్లు ఉంటాయి సంగారెడ్డి, ఒకటేమో నట్రాజ్ సెక్టర్ పక్క నుంచి ఒక రోడ్డు ఉంటుంది, ఇంకోటి నల్సాబ్గడ్డ నుంచి ఒక రోడ్డు ఉంటుంది. నల్సాబ్గడ్డ రోడ్డు నుంచి ముస్లిం అందరూ అక్కడ జమైనారు, కలవకుండా రోడ్డు వైపు నుంచి హిందువులు వస్తున్నారు. వీళ్ళని తాకిడి ఏం జరిగింది అయ్యా అంటే తర్వాత తెలిసింది మనకి, ఏంటంటే అంతకుముందు జరిగినటువంటి సంఘటన యొక్క పర్యవసానమే అది. అంతకుముందు జరిగిన సంఘటనలో ఉన్నటువంటి యువకులు ఉన్నారు, వాళ్ళ ఫోన్ పోయిందట. వాళ్ళు ఇంటికి పోయినాక చూసుకుంటే కొంత తాగి ఉన్నారు, ఇంటికి పోయి చూసుకుంటే ఫోన్ లేదు. ఈ ఫోన్ ఎక్కడ పోయింది, మొబైల్ ఫోన్ పోయింది అని చెప్పేసి ఆ మొబైల్ పోయిన మొబైల్ ఫోన్కు వేరే ఫోన్ నుంచి కాల్ చేసినారు. చేస్తే అవతల లేవు చేసిన వాళ్ళు ఏదో ఉర్దూలో తిట్టినారంట. ఉర్దూలో తిట్టినారు కాబట్టి ఇంతకుముందు మనతోటి గౌరవపడ్డటువంటి వాళ్ళే ఉండి ఉంటారు అని చెప్పేసి అందులో కనిపించిన ఒక వ్యక్తి ఇల్లు ఆ కల్వకుంట్లో అవతలి కొనవైపు, నల్సాగూడ వెళ్ళే కొనవైపు, మస్జిద్ వైపు ఉంటుంది, ఆ ఇంటి మీదకి దాడిపోయినారు. వీళ్ళంతా గుంపు గుంపు కలిసి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళారు. వాళ్ళు ఏం చేసినారు, ఇఫ్తార్ విందు అయింది, జల్లిగంటలు భగోనాలు ఉన్నాయి, వీళ్ళు కొడుతూ వీళ్ళు కట్టెలు పట్టుకొని పోయినారు. మధ్యలో కనిపించిన మన పికెట్ వాళ్ళని నెట్టేసుకుని వెళ్ళారంట, ఇద్దరు ఉన్నారు పికెట్ వాళ్ళు, వాళ్ళకి ఏం అర్థం కాలేదు ఇంత గుంపు వస్తుందని. వీళ్ళు కట్టెలతోటి కొడితే బండి కొయ్యలతోటి బొల్లు పట్టుకొని కొడుతుంటే వాళ్ళు ఏమో జల్లిగంటలతో అలగొట్టారు. మేము వెళ్ళిపోయి సపరేట్ చేసేసినాం. ఆ రోజు రాత్రి చీకటే ఉంది, ఒక రకంగా చాలా డేంజర్ కూడా. మమ్మల్ని ఎవరు అటాక్ చేస్తారో తెలియని పరిస్థితి, ఎవడు కొడతారో తెలియని పరిస్థితి, ఓడు నెట్టుతున్నాడు, ఓడు గిచ్చుతున్నాడు, అటువంటి పరిస్థితి ఉంది. సార్ మీరు జనంలోకి పోకండి సార్ అంటున్నారు మా వాళ్ళు. అయినా సరే ఆపి ఐదారుగురితోటి
ఇటొక 4500 మందిని అటొక 4500 మందిని 5000 మందితోటి అరగంట సేవ ఆపుకున్నానండి. నేను లేకుంటే నేను పోయేసరికి జమ అవుతున్నారు, పోయేసరికి పెద్దగైపోయింది. ఆ రోజు నేను ఆ టైంకి అక్కడ రీచ్ కాకపోయింటే సంకుల సమరం, ఒక ఇద్దరు శాల్తీలు, కొన్ని ఇళ్ళు తగలబడి పోయేటివి. ఎస్పీ గారికి డిఎస్పీ గారు వెంట వెంటనే గార్డ్స్ అన్ని క్లోజ్ చేసి మొత్తం ఫోర్స్ అంతా పంపడం జరిగింది. ఫోర్స్ అంతా వచ్చినాక అందరినీ తరిమి కొట్టినాం, కొన్ని ఇళ్ళు తగలబడిన కొంత పోయిన బ్యాచ్ని తరిమి కొట్టి లోపల పడేసినాం. ప్రశాంతంగా ఉంది. ఆ రోజంతా అక్కడే ఉన్నాం, కేసులు కట్టుకున్నాం, లొల్లి చేసిన వాళ్ళని లోపడేసేసినాం. తెల్లారి కూడా అక్కడే పడుకున్నా. పోలీస్ స్టేషన్కు ర్యాలీకి వస్తామంటే ర్యాలీకి ఎవరు రావద్దు, మెమోరాండం ఇస్తాం ఎవరు రావద్దు. ఎస్పీ గారితో మాట్లాడుకున్నాం, సార్ని అక్కడికి పిలిచి అక్కడే మెమోరాండం ఇప్పించుకున్నాం. నో ర్యాలీస్, మళ్ళీ ర్యాలీ మళ్ళీ ఇష్యూ అవుతుంది, అక్కడే ఇప్పించుకున్నాం. ఆ రోజు నేను 3 రోజులు మొత్తం నిద్రపోలేదు, కానీ కొంచెం రిస్క్ కూడా తీసుకున్నా. కానీ ఎందుకంటే ఆ రాత్రి ఎవడు రాయితోడు కొడుతుంది లేదు, ఏం తెలియదు, మాకు ఏం లేదు, రైట్ గేర్ ఎక్విప్మెంట్ లేదు, ఏం లేదు. ఆ టైంలో అట్లా పోయినాను. కానీ ఈరోజు కూడా చెప్తాను, వాళ్ళ ప్రజలు కూడా చెప్తారు, సంగారెడ్డిలో ఖచ్చితంగా సంగారెడ్డిని మరో భయంసా కాకుండా కాపాడినాం. తర్వాత జరిగిన కమ్యూనల్ సంఘటన జరిగింది, నేను అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత జరిగినప్పుడు కూడా అనేక మంది ఒకటే మాట, నన్ను నా తర్వాత పనిచేసిన హరిచంద్రారెడ్డిని గుర్తు చేసుకుంటూ. ఎవరండి? హరిచంద్రారెడ్డి ఐజీ గారు. నేను జైరాబాద్లో సీఏగా పనిచేస్తున్నాను, సంగారెడ్డిలో కమ్యూనల్ సంఘటన జరిగింది. ప్రజలని తెల్లారి ఐజీ గారు వచ్చినప్పుడు కూడా, రాజీవ్ రతన్ సార్ వచ్చినప్పుడు కూడా గొడవ జరుగుతుంటే సార్ కూడా లాఠీచార్జ్ చేయించారు. ప్రజలందరూ వచ్చి, సార్ మాకు శ్రీధర్ రెడ్డి సార్ అన్న, హరిచంద్ర రెడ్డి సార్ అన్న ఇవ్వండి సార్, ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరు ఉంటే మాకు ఇట్లా అయి ఉండేది కాదు, ప్లీజ్ సార్ అని బతిలాడారట. నేను జైరాబాద్ ఆల్రెడీ సెన్సిటివ్ ప్లేస్లో ఉన్నా కాబట్టి, హరిచంద్ర రెడ్డి మెదక్లో ఉన్నాడు కాబట్టి, అరే నీ పోస్టింగ్ పడిపోతుంది, నీకు వస్తుందని చెప్పేశాను.